భారతుడే కార్యాలయంలో గణపతి నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. ఐదో రోజు గణనాథుడు మహోదర వినాయకుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు గణపతి నవరాత్ర శుభాకాంక్షలు. మనం ఈరోజు ఐదవ నాటి పూజ ఆరంభించుకుంటున్నాం. పూజా కార్యక్రమానికి కావలసినటువంటి వస్తువులన్నీ ముందుగా సేకరించుకోవాలి. ఈ రోజున మనము మహోదర గణపతి పూజ చేస్తాం. మోహాంతకుడైనటువంటి మహోదర గణపతి పూజ చేసే ఈ రోజున మహోదర గణపతికి కొబ్బరి కురుడి నివేదన చేయాలి. కాబట్టి ఆ నివేదన చేయవలసినటువంటి వస్తువు అంటే మనము కొబ్బరికాయ కొడుతూ ఉంటాము, నీళ్లున్నటువంటివి రెండు చిప్పలుగా కొడతాము, నీళ్లు లేకుండగా ఉంటాయి కొన్ని, అది కొడితే కురిడి వస్తుంది. అటువంటి కురిడిని ఇవాళ నివేదన చేయాలి. పూజా ద్రవ్యాలన్నీ కూడా సిద్ధం చేసుకుని భక్తి శ్రద్ధలు పూజకి ముఖ్యం కాబట్టి శ్రద్ధతో మనము కావలసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా చేకూర్చుకోవాలి. అవకాశం ఇస్తారు ఒకవేళ ఏదైనా అభావంలో అక్షతలు వేయచ్చు అని చెప్పి. మనము అశ్రద్ధతో వస్తు సేకరణ చేయకుండగా ప్రతిదానికి అక్షతలు వేస్తూ పూజ పూర్తి చేయటం అనేటటువంటిది సరైన విధానం కాదు. కాబట్టి చక్కగా పూలు సేకరించుకోవాలి. గణపతికి ఇష్టమైనటువంటి ఏకవింశతి పత్రులు కేవలం మొదటి రోజే ఏకవింశతి పత్రులతో పూజ చేయాలి అని చెప్పి నియమం కాదు. ఆ పత్రులు ఈ 9 రోజులు పూజింపదగినవి. ఎందుకంటే అవన్నీ కూడా నిమజ్జనం ద్వారా నదీ జలాల్లో కలపవలసినటువంటివి కాబట్టి గజాననుడు కాబట్టి ఏనుక్కి పత్రాలు ఇష్టం కాబట్టి పత్రములు పుష్పములు జలములు ఫలములు ఇటువంటివన్నీ కూడా సేకరించుకొని దీపారాధన చేసి కార్యక్రమాన్ని ఉపక్రమించాలి. దీపారాధనకు కూడా విధానం చెప్పింది శాస్త్రం. దీపారాధనకి రెండు ఒత్తులు వెలిగించేవిగా ఉండాలి. ఒక ఒత్తి పక్కన ఉంచాలి, మోహిని ఒత్తి అంటారు. అలా దీపారాధనను మనం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తాం. దీపారాధనని అర్చక స్వాములు వారు నిర్వహిస్తున్నారు. అనంతరము ఆచమనం చేసి సంకల్పం చేసుకుని ఈ పూజా కార్యక్రమాన్ని ఆరంభించుకోవటం జరుగుతుంది. ఇవాల్టి మహోదర గణపతిని పూజించటానికి కారణం ఏమిటంటే మోహాసురుడు అని చెప్పి అరిషడ్వర్గంలో మోహం ఒకటి, కామక్రోధ లోభ మోహ. ఆ మోహాసురుడు శుక్రాచారుని రాక్షసుగురు అయినటువంటి శుక్రాచారుని ఆశ్రయించాడు. శుక్రాచారుడు సూర్యమంత్రాన్ని ఉపదేశించాడు. అటువంటి సూర్యమంత్రాన్ని చాలా గొప్పగా జపించి ఈ మోహాసురుడు అనేక రకాల వరాలు పొందాడు సూర్యుని వల్ల. వరాలు పొంది ఆ వరాలతో వాడు విజృంభించాడు. మధిర అనేటటువంటి ఒక ఆమెను వివాహం చేసుకున్నాడు. వీని యొక్క పోకడల్ని గమనించాడు మూషికాసురుడు. గణపతిని ద్వేషిస్తూ ఉన్నటువంటి త్రిలోక పూజ్యుడైనటువంటి గణపతిని వ్యతిరేకించేటటువంటి మూషికాసురుడు నెమ్మదిగా ఈ మోహాసురుణ్ణి దగ్గర చేర్చుకున్నాడు. దగ్గర చేర్చుకుని మోహాసురుణ్ణి ప్రయోగించటం మొదలుపెట్టాడు. లోకాల మీద విజృంభించాడు మోహాసురుడు. మూషికాసురుడు ప్రత్యేకించి మోహాసురుడికి ఒక మాట చెప్పాడు. ఏమిటంటే, ఓ మోహాసురా, గంధర్వలోకం మీదకి నువ్వు పడు, ఆ గంధర్వలోకాన్ని మొత్తం నాశనం చేసేసేయి, నీ మోహంతో వాళ్ళందరినీ కూడా విభ్రాంతుల్ని చేసేసేయి. కూతుళ్ళెవ్వరూ తండ్రి మాట వినకూడదు, భార్యలెవ్వరూ భర్త మాట వినకూడదు, ఆ విధంగా మోహపరవశుల్ని చేయవలసింది అని చెప్పి పంపాడు. ఎందుకు అంటే గంధర్వరాజ కుమార్తె అయినటువంటి చిత్రాంగి మూషికాసురుని యొక్క చెరలో ఉంటే గణపతి ఆమెను విడిపించి ఇంద్రుని కుమారుడైనటువంటి జయంతునికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ కోపంతో గంధర్వలోకం మీద పడమని చెప్పి చెబితే ఈ మోహాసురుడు గంధర్వలోకం మీద పడి
వాళ్ళందరినీ కూడా విభ్రాంతుల్ని చేస్తే మోహితుల్ని చేస్తే వాళ్ళందరూ గంధర్వరాజు దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. చిత్రాంగదుడు ఆయన దగ్గరికి వచ్చి, మహారాజా, ఈ విధంగా మా భార్యలు మా మాట వింటలేదు, మా కూతుళ్ళు మా మాట వింటలేదు, ఆ మోహాసురుడి మోహంలో పడిపోతున్నారు, మమ్మల్ని రక్షించవలసింది అనేటప్పటికీ చిత్రాంగదుడు చెప్పాడు, నేనెవరికి చెప్పను, నా భార్య నా మాట వింటలేదు, నా కుమార్తె చిత్రాంగి కూడా నా మాట వింటలేదు, కాబట్టి ఈ చిత్రాంగిని నా కుమార్తెని చరణి విడిపించినటువంటి గణపతి మీద కోపంతోనే మూషికాసురుడు మన మీదకి పంపాడు వీణ్ణి, కాబట్టి ఆ గణపతినే మనం ఆరాధిద్దాము, ఆయన్నే రక్షణ కోరుదాము అని చెప్పాని అందరూ కూడా మహోదర గణపతిని ప్రార్థించారు. ఆ మహోదర గణపతి వచ్చి గంధర్వలోకానికి వచ్చి ఈ మోహాసురుడికి స్త్రీగణానికి మధ్యలో నిలబడి, ఆ మోహాసురుడి మీద ఎందుకు మీరు విభ్రాంతులవుతారు, వాడు దుష్టుడు రాక్షసుడు అనేటప్పటికే అదే ఒక మహామంత్రంగా ఉపకరించి వాళ్ళందరూ కూడా మోహాసురుడి మీద భ్రాంతిని తొలగించుకుని మహోదర గణపతిని ప్రార్థించారు. ఆ విధంగా వాళ్ళందరినీ కూడా మోహభ్రాంతి నుంచి బయటపడేసినందువల్ల దేవతలు మునులు ప్రజలు అందరూ కూడా మహోదర గణపతికి జయ జయధ్వానాలు పలికి ఈ రోజున ఆయనకి ఇష్టమైనటువంటి కురుడీలు నివేదన చేస్తూ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఆయన్ని సంతృప్తిపరిచారు. కాబట్టి అటువంటి మోహభ్రాంతిలో మనం పడకుండగా ఉండాలి అంటే మోహభ్రాంతి మనల్ని ముక్తి నుంచి దూరం చేస్తుంది, ధర్మాన్ని నుంచి దూరం చేస్తుంది. కాబట్టి ధర్మానికి దూరం కాకుండగా ముక్తికి ఎడం కాకుండగా మనం ఉండాలి అంటే మనం కూడా ఆ మహోదర గణపతిని సేవించాలి. ఈ రోజున మహోదర గణపతి పూజ చేసుకుని ఆయనకి కురుడీలు సమర్పించుకుని ఆ మహోదర గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది మోహాసుర ప్రమాదం నుంచి మనం బయటపడదాం. అర్చక స్వాముల వారు పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, వారిని అనుసరించి అందరూ కూడా చక్కగా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని మహోదర గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాం. పూజా కార్యక్రమం ఆరంభమవుతుంది. ఓం గణానాంత్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సేదసాదనం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కింకరీయస్య సామాయా శంకరాచార్యమాశ్రయే ప్రహ్లాదవరదో దేవో జో నృసింహః పరో హరిః నృసింహోపాసకం నిత్యం తన్నృసింహగురుం భజే శ్రీసచ్చిదానంద శివాభినవ్య నృసింహ భారత్యభిధానయతీంద్రాన్ విద్యానిధీన్ మంత్రనిధీన్ సదాత్మనిష్టాన్ భజే మానవ శంభురూపాన్ సదాత్మధ్యాన నిరతం విషయేభ్యః పరాం ముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతీం వివేకినం మహాప్రజ్ఞం ధైర్యౌదార్యక్షమానిధిం సదాభినవ పూర్వంతం విద్యాతీర్థగురుం భజే అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్యా పదవాక్య ప్రమాణ పారావారపారీనా యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణాధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠా తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షర్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర
సకల నిగమాగమ సార హృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆదిరాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజ గురు భూమండలాచార్య ఋష్యశృంగపురవరాధీశ్వర తుంగభద్రాతీరవాసి శ్రీమద్విద్యాశంకర పాదపద్మారాధక శ్రీమజ్జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థమహాస్వామి గురు కరకమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థమహాస్వామినాం తత్కరకమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామినాం చ చరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః. ఓం ఉద్దీప్య స్వజాత వేదోపఘ్రం నిరుడుతి మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. దేవీం వాజమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రే శమోర్జందుహానా ధేనుర్వాగస్మాను పశుష్టుతైతు అయం ముహూర్త సుముహూర్తో అస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేతేంఘ్యుగం స్మరామి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకాః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపాః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననాః వక్రతుండశూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజాః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీవసిష్ఠాభ్యాం నమః. శ్రీసీతారామాభ్యాం నమః. స్వాహా వైశ్వానరాభ్యాం నమః. దుర్గాయై నమః. గణపతయే నమః. క్షేత్రపాలకాయ నమః. వాస్తుపురుషాయ నమః. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. గురుభ్యో నమః. ఆచార్యేభ్యో నమః. సర్వేభ్యో దేవేభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఆరంభముహూర్త సుముహూర్తోస్త్విత్యను గృహ్ణంతు సుముహూర్తోస్తు. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంగర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్ఠంతు భూతపిశాచాః. ఏతే భూమిభారకాః. ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత. దైవీ గాయత్రీ ఛందాః. ప్రాణాయామే వినియోగాః. Thank you.
ఓం ఆపోజ్యోతిర్ సోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం మమ ఉపాత్త సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభతిథౌ శోభరే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయే పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్యాం వాయవ్య ప్రదేశే శ్రీకృష్ణా గోదావరియోర్మధ్యదేశే లక్ష్మీనివాసగృహే సమస్త దేవతా బ్రాహ్మణః హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారికే చాంద్రమానేన ప్రభవాదీనాం షష్ట్యాః సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ దుర్ముఖినాం సంవత్సరస్య దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే దశమ్యాం తిథౌ అద్య వాసరః విష్ణవే నమః అష్టమ్యాం తిథౌ అద్య వాసరః భార్గవ వాసరయుక్తాయ శుభవార శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఇప్పుడందరూ కూడా గోత్రనామోచ్చారణ చేసుకుంటారు. అందరూ కూడా ఈ సంకల్ప సందర్భంగా ఎవరి గోత్రనామాలు వాళ్ళు చెప్పుకుంటే ఈ కార్యక్రమం అంతా కూడా వాళ్ళ గోత్రనామాలతో జరిగినటువంటి పద్ధతి అవుతుంది. అట్లా గోత్రనామాలని చెప్పుకోండి. సర్వేషాం ఆస్తిక భక్త మహాజనానాం క్షేమస్థైర్య వీర్య విజయాభయాయుః ఆరోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం సమస్త మంగళావాత్యర్థం సమస్తాద్భుతయార్థం చ ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సర్వేషాం జనానాం స్వధర్మే శ్రద్ధాభివృద్ధ్యర్థం ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం సకాలే సువృష్టి ప్రాప్త్యర్థం మహాగణపతి అనుగ్రహ ప్రాప్త్యర్థం క్రియమాణ గణపతి నవరాత్రోత్సవాఖ్యే కర్మణి పంచమ దివసే లంబోదర వినాయక పూజాం యావచ్చత్తి మహోదర వినాయక పూజాం యావచ్చత్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. కలశం గంధాక్షతపత్రపుష్పైరభ్యర్చ్య కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతసాగరా సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదోధైజుర్వేద సామవేదోహ్యధర్మణాః అంగైశ్చదయితా సర్వే కలశాం సమాశ్రితాః అత్ర గాయత్రీ సావిత్రీ శాంతిః పుష్టికరీ తథా ఆయాంతు దేవ పూజార్థం దుర్దక్షేకారకాః గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఇమం మే గంగే యమునే సరస్వతి శుతుద్రి స్తోమగుం సదతాపరుష్ణయ అసిట్నియా మరుదుర్ధేవితస్థయార్జీకీయే శృణుహ్యా సుషోమయ సితమకర నిషణ్ణాం శుభ్రవర్ణాం త్రినేత్రాం కరధృతకలశోద్యోత్పలాభీత్యభీష్టాం విధి హరిహర రూపాం సేందుకోటీరజూటాం భసిత సితదుకూలాం జాహ్నవీం తాం నమామి. గంగాది సర్వతీర్థదేవతాభ్యో నమః తాసర్వా సన్నిహితా సంతు కలశోదకేన పూజాద్రవ్యాని సంప్రోక్ష్య దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య శేషం విసృజ్య. మూడు విధాలైనటువంటి శుద్ధి కార్యక్రమాలు జరిగాయి. మనము ఆచమనం చేసినటువంటి పాత్రలో జలము భగవంతుని సేవకు వినియోగించకూడదు. అందుకోసం ప్రత్యేకించి కలశాన్ని ఏర్పాటు చేసి ఆ జలంతోనే మనం పవిత్రమైనటువంటి దైవకార్యాన్ని నిర్వహించుకుంటాం. ఇక్కడ ఆ జలములు జలచరముల వల్ల అశుచి అవుతాయి, ఎంగిలి అవుతాయి నీళ్ళల్లో ఉండేటటువంటి జలచరాల వల్ల. వాటిని శుచి చేయటం కోసమనే మనం ఆ జలాల్ని అట్లా పుష్పం వేసి తిప్పటం ద్వారా వాటిని పవిత్రం చేసిన వాళ్ళం అవుతాం. అలాగే పుష్పములు కూడా తుమ్మెదలు మొదలైనటువంటి అవి చేరి ఎంగిలి చేస్తాయి పుష్పాలని కూడా. ఆ పుష్పముల యొక్క ఎంగిలిపోవటం కోసమని ఆ పుష్పముల మీద నీళ్లు చల్లటం అనేటటువంటిది అర్చక స్వామివారు చేశారు. ఆ విధంగా వాట్ల దోషాన్ని పోగొడతాం. అట్లాగే మనము మంత్రాలు నోట్లో నుంచి వస్తాయి కాబట్టి వాటికి కూడా అశుచి సోకనటువంటి రీతిగా ఆచమనం చేసేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అట్లా భగవంతునికి సమర్పించేటటువంటి మంత్రము పుష్పము జలము అన్నీ కూడా పవిత్రీకరణ చేసుకుని మనం పవిత్రం చేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి కాబట్టి అట్లా అర్చక స్వాముల వారు ఆ పవిత్రమైనటువంటి జలములను పవిత్రం చేశారు. వాటితో పుష్పములు ఫలములు పవిత్రం చేశారు. ఆత్మానం త
తనని పవిత్రం చేసుకుని పరిసరాల ప్రభావంతో అపరిశుచి కాకుండా ఉండటం కోసమని అంతటిని కూడా పవిత్రం చేసుకుని కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నారు. ఓం గణానాంత్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేద సాదనం అస్మిన్ కర్మకే భూః మహాగణాధిపతిం ఆవాహయామి భువాః మహాగణాధిపతిం ఆవాహయామి సువాః మహాగణాధిపతిం ఆవాహయామి భూర్భువః సువాః మహాగణాధిపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం గంగణపతయే నమః ధ్యాయామి ఓం గంగణపతయే నమః ఆవాహయామి ఓం గంగణపతయే నమః ఆసనం కల్పయామి ఓం గంగణపతయే నమః పాదారవిందయోః పాద్యం పాద్యం సమర్పయామి ఓం గంగణపతయే నమః హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి ఓం గంగణపతయే నమః ముఖే ఆచమనీయమాచమనీయం సమర్పయామి స్నపయామి ఆపోష్ఠామయోభవస్థాన ఊర్జేత ధాతన మహేరణాయ చక్షసే యోవశ్వతమోరసస్తస్య భార్యతేహనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవోయ శిక్షయా యజన్వథా ఆపో జనయధాజనాః గంగణపతయే నమః శుద్ధూరక స్నానం సమర్పయామి స్నానాంతే శుద్ధాజమనీయమాజమనీయం సమర్పయామి గంగణపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి గంగణపతయే నమః ఉపవీతార్ధ్యక్షతాన్ సమర్పయామి వస్త్రోపవీతాన్ దేవుద్ధాచమనీయమాచమనీయం సమర్పయామి గంధద్వారాందురాధృషాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామియోపహ్వయే శ్రియం గంగణపతయే నమః దివ్యపరిమళగంధాం ధారయామి గంగణపతయే నమః హరిద్రాచూర్ణం కుంకుమచూర్ణం సమర్పయామి గంగణపతయే నమః అక్షతాన్ సమర్పయామి ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీః హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే గంగణపతయే నమః పుష్పాణి సమర్పయామి నామపూజాం కరిష్యే ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః నామభిః పూజాం సమర్పయామి గంగణపతయే నమః ధూపార్థే దీపార్థే అక్షతాన్ సమర్పయామి నైవేద్యార్థే వనస్పతిరుసోత్పన్నో గంధాఢ్య సుమనోహరాః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్నినాయోజితం గృహం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరావాహ భత్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాయ మాం నరకాద్ ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. సంకల్పించిన మహోదర గణపతి పూజ నిర్విఘ్నంగా నెరవేరటం కోసమని మహాగణాధిపతి పూజ ఇప్పుడు నిర్వహించుకోవటం జరిగింది. నివేదనతో సహా మహాగణాధిపతి పూజని అర్చక స్వామి నిర్వహించారు. పొగీభ్రతమాయుత్తం నాగవల్లీధరయుతం ముత్తాచూర్ణమాయుత్తం తాంబూలం ప్రతిష్ఠ్యతాం గంగణపతయే నమః క్రమకం తాంబూలం చ నివేదయామి అధ కర్పూర మంగళ నీరాజనం చ కరిష్యే. ఓం
ఓం హిరణ్య పాత్రం మధో పూర్ణందదాతే మధవ్యో సానీతే ఏకధా బ్రహ్మణ ఉపహరతే ఏకధైవ యజమాన ఆయుస్తేజో దధాతే గంగనపతయే నమః వేదోత్తమంత్రైః కర్పూరమంగళనీరాజనం దర్శయామి రక్షాం ధారయామి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ గంగనపతయే నమః మంత్రపుష్పాంజలిం సమర్పయామి ప్రదక్షిణా నమస్కారాం సమర్పయామి సర్వాం షోడశోపచార పూజాం సమర్పయామి అనయా పూజయ విఘ్నహర్త శ్రీమన్మహాగణాధిపతి ప్రీయత ఇప్పుడు మహోదర గణపతి పూజ ఈనాడు 5వ రోజు నిర్వహించవలసినటువంటి మహోదర గణపతి పూజ జరుగుతూ ఉన్నది. అందరూ కూడా స్వామివారు చెప్పిన రీతిగా మహోదర గణపతికి ఆవాహన చేసుకుని పూజ చేయాలి. ఇవాళ మనం చేసేటటువంటి గణపతి మహోదర గణపతిగానే మనం భావన చేసుకుంటే అక్కడ మహోదర గణపతే కూర్చుంటాడు కాబట్టి భావనే ప్రధానం. దైవ కార్యక్రమంలో మహోదర గణపతిగా మనం భావన చేసి ఈనాటి గణపతి పూజను పూర్తి చేసుకుందాం. ఓం భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే శ్రీమహోదర వినాయకాయ నమః ధ్యాయామి. ఓం అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ శ్రీమహోదర వినాయకాయ నమః ఆవాహయామి. మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్న విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీమహోదర వినాయకాయ నమః. ఆసనం కల్పయామి గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహానార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం శ్రీమహోదర వినాయకాయ నమః. సమర్పయామి గజవత్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భత్యాపాద్యం మయా దత్తం గృహానద్విరదానన శ్రీమహోదర వినాయకాయ నమః. పాదారవిందయోః పాద్యం పాద్యం సమర్పయామి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత గృహానాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో శ్రీమహోదర వినాయకాయ నమః. ముఖే ఆచమనీయమాచమనీయం సమర్పయామి స్నపయామి. ఓం ఆపోష్ఠామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోగశివతమోరసస్తస్య భార్యతే హనః ఉషదేరివ మాతరః తస్మారంగమామవోయస్య క్షయాయ జన్మధా ఆపో జనయధాజనాః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయేకదంతాయ విఘ్నవినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీమహోదర వినాయకాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతేర్ధాచమనీయమాచమనీయం సమర్పయామి. రత్నవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహానత్వం లంబోదర హరాత్మజ శ్రీమహోదర వినాయకాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సారం పురస్తాత్ ఆయుష్యవగ్రియం ప్రతిమించ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః శ్రీలం మహోదర వినాయకాయ నమః. ఉపవీతం సమర్పయామి. వస్త్రోపవీతాన్ దేవ్ధాచమనీయమాచమనీయం సమర్పయామి. గంధద్వారాందురాధర్షాన్ నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామియోపహ్వయే శ్రియం మహోదర వినాయకాయ నమః. దివ్యపరిమళగంధాన్ ధారయామి మహోదర వినాయకాయ నమః. హరిద్రాచూర్ణం కుంకుమచూర్ణం సమర్పయామి. అక్షతాంధవలాన్ దివ్యాన్ శాళీయాన్ తండులాన్ శుభాన్ గృహాన పరమానంద ఈశపుత్ర నమోస్తుతే శ్రీమహోదర వినాయకాయ నమః. అక్షతాన్ సమర్పయామి. సుగంధీని సుపుష్పాని జాతీకుందముఖాని చ ఏకవింశతి పత్రాని సంగృహాన నమోస్తుతే శ్రీలంబోమహోదర వినాయకాయ నమః. పుష్పాని సమర్పయామి. అథ అంగపూజాం కరిష్యే. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. ఏకదంతాయ నమః. గుల్భౌ పూజయామి.
ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి ఓం అఘువాహనాయ నమః ఊరు పూజయామి ఓం హేరంబాయ నమః కడిం పూజయామి ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి ఓం గణేశాయ నమః హృదయం పూజయామి ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి ఓం స్కందాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి ఓం పాజహస్తాయ నమః హస్తౌ పూజయామి ఓం గజవత్రాయ నమః వత్రం పూజయామి ఓం విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి ఓం ఫాళచంద్రాయ నమః లలాటం పూజయామి ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి అథ ఏకవింశతి నామార్చనం కరిష్యే ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఘనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాళాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం హ్రస్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః యథావకాశంగా అష్టోత్తర శతనామావళి సహస్రనామావళి కూడా మనం చేసి పూజ చేయొచ్చు. అలా ప్రతినిత్యము ఏ రోజు ఏ గణపతికి పూజ చేయాలో ఆ గణపతిని షోడశోపచారాలతో నామపూజతో పూర్తి చేసుకోవాలి. ఈ రోజున మహోదర గణపతిని పూజించినట్లుగానే రేపు మనము ఏకదంత గణపతిని పూజ చేస్తాం. ఆయనకి నువ్వులు నివేదన చేయాలి. కేవలము నువ్వులు కాక నువ్వులతో బెల్లము కలిపి నివేదన చేయటం అనేటటువంటిది ఇష్టం ఆయనకి. అలా మనం గుణసహితమైనటువంటి నువ్వులని మనం ఏకదంతునికి నివేదన చేస్తాం. రేపటికి ఆ విధంగా మనం సిద్ధం చేసుకోవాలి. ఆ వేళటికి నువ్వులు అంటే అప్పుడు బయటికి పరిగెత్తికి వెళ్ళి తెచ్చేటటువంటి పరిస్థితి రేపు ఉండకూడదు కాబట్టి రేపటికి కావలసినటువంటి ద్రవ్యాలు రేపు పూజ ఆరంభానికే సిద్ధం చేసుకోవాలి. ఈరోజు పూజ అనంతరము ధూప సేవ జరుగుతూ ఉన్నది. ఓం వనస్పతి రసోత్పన్నోగంధాఢ్యమనోహర ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగ్రహ్యతాం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే పురత స్థాపిత దీపం దర్శయామి ధూపదీపాన్ దీర్ఘాచమనీయమాచమనీయం సమర్పయామి నైవేద్యార్థే. విశ్వామిత్ర ఋషి సవితా దేవత గాయత్రీ ఛందః ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం దేవేభ్య స్వాహ స్వాదుపౌస్తదివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సోవీతునామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయ మధుమాంగదాభ్యా నివేదయాభవతే జుషాణేదం ఫలం ప్రభో శ్రీ మహోదర వినాయకాయ నమః. నైవేద్యం నివేదయామి మధ్యే మధ్యే స్వాదుకం సమర్పయామి అమృతాభిధామ స్వాహ ఉత్తరాపం సమర్పయామి హస్త ప్రక్షాణార్థే జనం సమర్పయామి పాద ప్రక్షాణార్థే జనం సమర్పయామి గండూషార్థే జనం సమర్పయామి కరోద్వర్తనార్థే చందనం సమర్పయామి ఘంటాకరణ విరూపాక్ష కుంభోదర మహోదరా విఘ్నేశ్వర ప్రసాదోయం సర్వే గృహ్ణంతు వైఘ్నకాః బలిహరణ దేవతాభ్యో నమః. భూం హరామి పూగీభరసమాయుక్తం నాగవల్లీదలైర్యుతం ముత్తాచూర్ణతమాయుక్తం తాంబూలం ప్రతిరుఖ్యతాం ప్రముఖం తాంబూలం చ నివేదయామి కర్పూరమంగళ నీరాజనం చ కరిష్యే. ఓం హిరణ్యపాత్రం మధోః పూర్ణం దదాతి
మధవ్యో సానిధి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకధైవ యజమాన ఆయుస్తేజో దధాతి శ్రీ వినాయకాయ నమః వేదోత్తమంత్రై కర్పూరమంగళ నీరాజనం దర్శయామి నీరాజనాందేర్ధ ఆజమనీయం సమర్పయామి రక్షాం ధారయామి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఆనంద కర్పూర నీరాజనముతో ఈనాటి పూజా కార్యక్రమం పూర్తయింది. మంత్రపుష్పంతో స్వామి సేవ పూర్తి అవుతుంది. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. వేదోత్తమంత్రై పుష్పాంజలిం సమర్పయామి ప్రదక్షిణా నమస్కారాంశ సమర్పయామి ప్రసన్నార్ఘ్యం కరిష్యే కుంకుమేన సమాయుక్తం చందనేన విమిశ్రితం బిల్వపత్రేణ సహితం గృహానార్ఘ్యం నమోస్తుతే ఇదమిదమర్ఘ్యం ప్రసన్నార్ఘ్యం సమర్పయామి ప్రార్థనాం కరిష్యే విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాననాయ శృతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. కార్యం మే సిద్ధిమాయాంతు ప్రసన్నే త్వయి ధాతరి విఘ్నాని దూరమాయాంతు సర్వాణి సురనాయక గతం నష్టం గతం పాపం గతం దారిద్ర్యమేవ చ ఆగతాః సుఖ సంపత్తిః పుణ్యాంశ్చ తవ దర్శనాత్ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మనోరుద్ధాన్ ప్రార్థయామి చిత్తజామరాది అఖిలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి యస్య స్మృత్యా చ నామోత్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాయాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనయా పూజయ శ్రీఘ్నతా మహాగణాధిపతి ప్రీయత. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణా సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణాః అధనాః సధనాః సంతు జీవంతు శరదాంశతం. వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయకుని యొక్క అనుగ్రహం వలన యావత్ సమాజానికి దేశస్థులైనటువంటి 50 మంది ప్రజలకు విశ్వ జనతకి కూడా యోగక్షేమములు కలగాలి అని చెప్పి మనము ఈ పూజ ద్వారా స్వామిని ప్రార్థిస్తున్నాం. యోగము క్షేమము యోగక్షేములు ఇద్దరు కూడా ఆ గణపతికి పుత్రులు, సిద్ధి బుద్ధి ఆయన భార్యలు. కాబట్టి మనకి కావలసినటువంటి శక్తులన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన్ని మనం పూజ చేస్తే ఆయన అనుగ్రహం వల్ల ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తుల్ని మనకి తోడుగా ఇస్తాడు. సంకల్పిత కార్యము సిద్ధించటం కోసమని, సంకల్పితమైనటువంటి జ్ఞానము బుద్ధిని పొందటం కోసమని, కావలసినటువంటి దాన్ని యోగముగా పొందటం కోసమని, పొందినటువంటి దాన్ని జాగ్రత్తగా క్షేమంగా ఉంచుకోవటం కోసమని ఇవన్నీ కూడా ఆయన వల్ల మనం పొందుతాం. ఒకప్పుడు చవన మహర్షికి మదభావం కలిగిందిట. ఆ భావము నుండి పుట్టినటువంటి వాడే మదాసురుడు. ఆ మదాసురుడు లోకం మీద విజృంభించి మహిషాసురుని యొక్క ప్రోత్సాహంతో లోకమంతటినీ కూడా మదమయం చేశాడు. అటువంటి వాని నుంచి లోకాల్ని రక్షించటం కోసమని సిద్ధమైనటువంటి వాడే ఏకదంత గణపతి. అటువంటి ఏకదంత గణపతిని రేపు మనం పూజ చేస్తాం. గణపతి ఏకదంతుడు ఎందుకయ్యాడు అంటే, పరశురాముడు కార్తవీర్యార్జునుణ్ణి సంహరించాక పరమశివుణ్ణి దర్శించటానికి వచ్చాట. ఆయన అడ్డుకున్నాడు గణపతి, ఎందుకంటే ఏకాంతంలో ఉన్నారు పార్వతీ పరమేశ్వరులు, వెళ్ళటానికి వీల్లేదన్నాడు. దాంతో పరశురాముడు ఎదురు తిరిగాడు. గణపతి ఒక్క మాట ఆయన తుండంతో పరశురాముణ్ణి ఎత్తితే ఆకాశానికి ఎగిరాడు ఆ పరశురాముడు. అక్కడి నుంచి కోపంతో తన గొడ్డలితో ఒక్క వేటు వేస్తే ఆ గణపతి యొక్క ఒక దంతం ఊడిపోయింది. ఆయన యొక్క గణపతికి సంబంధించిన ఎడమ దంతం ఊడింది.
పరశురాముడు కొట్టినప్పుడు జరిగినటువంటిది అది. కాబట్టి ఏకదంతుడు అనేటటువంటి ఆయన ఎడమ దంతము లేనటువంటి వాడుగా ఉండటము అది శాస్త్ర విధానం. అటువంటి ఆ ఏకదంతుణ్ణి మనము రేపు పూజ చేస్తాం. ఆ ఏకదంతునకు నివేదనగా మనం నువ్వులు సమర్పిస్తాం. గుడము కూడా ఆయనకి ఇష్టము కాబట్టి గుడ సహితమైనటువంటి నువ్వులని రేపు మనం నివేదన చేయటం కోసమని పూజాద్రవ్యాలన్నీ సిద్ధం చేసుకుని రేపటి కార్యక్రమానికి మనం సిద్ధంగా ఉందాం. ఈరోజు మహోదర గణపతి యొక్క అనుగ్రహంతో మనం సకల శ్రేయస్సులు పొందాలని ఆశిద్దాం. స్వస్తి.